హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం హోమ్మేడ్ క్లాత్ ఫేస్ కవర్స్ గురించి చూద్దాం అదేనండి మన క్లాత్ ఫేస్ మాస్క్లు ఇందు ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక ఓల్డ్ టీషర్ట్ నుంచి న్యూ ఫేస్ మాస్క్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్లు ఎందుకు వేసుకోవాలి ఈ కోవిడ్ నైన్టీన్కి ఫేస్ మాస్క్లకి సంబంధం ఏంటికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి అనే సంస్థ దీనికి ఏం చెప్తుందంటే మనం బయట కొన్ని సందర్భాలలో సోషల్ డిస్టెన్సింగ్ ఇబ్బందిగా ఉంటుంది మనం పాటించిన ఎదుటివారు పాటించకపోవచ్చు మనం ఎప్పుడైనా కిరాణా షాపుల దగ్గర కానీ మెడికల్ షాప్స్ దగ్గర కానీ చూస్తే ఇటువంటి సందర్భం మనకు చాలా ఎక్కువగా వస్తాయి ఇటువంటి ప్రదేశాల్లో మనకి కరోనా వైరస్ ఈ కోవిడ్ నైన్టీన్ మనకు అంటుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భాల్లో ఈ క్లాత్ ఫేస్ మాస్క్లు అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి ఈ క్లాత్ ఫేస్ మాస్కులు మనం ఇంట్లో తయారు చేసుకోవడంతో పాటుగా మనకు నచ్చిన డిజైన్లో ఫ్యాన్సీగా కూడా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా మనకు తక్కువ రేట్లో కూడా మనం చేసుకోవచ్చు టీడీసీ సంస్థ వారు ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని తగ్గించడం కోసం ఈ క్లాత్ ఫేస్ ని వాడమని చెప్తున్నారు అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా బయట ఏ ఒక్కరు తిరిగినా కూడా ఖచ్చితంగా క్లాత్ ఫేస్ మాస్కులు కట్టుకునే బయటికి రండి అని చెప్పి చెప్తున్నారు ఈ ఫేస్ మాస్కులతోటి ఒక జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలి వీటిని ఏ సందర్భంలో కూడా చిన్న వయసు రెండు సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి వేయకూడదు వీటి వల్ల పిల్లలకి ఊపిరాడకపోవచ్చు జాగ్రత్త ఈ వీడియోలో ఒక టీషర్ట్ని ఉపయోగించి మనం ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకుందో చూద్దాం ముందుగా టీషర్ట్ని కింద భాగంలో కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని రెండు పక్కల నుంచి కూడా మజ్జికి మరత పెట్టండి అలా మడతపెట్టిన తర్వాత మళ్ళీ మరత పెట్టండి ఇప్పుడు రెండు పెద్దగా ఉన్న రబ్బర్ బ్యాండ్స్ని తీసుకోండి ఈ రబ్బర్ బ్యాండ్స్ని ఈ క్లాత్కి రెండు పక్కలా పెట్టాలి ఆ రబ్బర్ బ్యాండ్స్ని పెట్టి మళ్ళీ మధ్యకు మరద పెట్టాలి పెట్టుకొని ఇలా ఫేస్కి పెట్టుకోవడమే మీ ఫేస్ మాస్క్ రెడీ అయిపోయింది దీనికి ఖచ్చితంగా కాటన్ క్లాత్నే వాడాలి టీషర్ట్స్ అయితే ఎక్కువగా కాటన్ క్లాత్ తోటి ఉంటాయి అలాగే సింగిల్ లేయర్గా ఉన్న వాటిని ఎక్కువగా వాడద్దు ఒక లేయర్ ఉండడం వల్ల అవి మీకు పెద్దగా రక్షణ కల్పించలేకపోవచ్చు ఈ ఫేస్ మాస్కులని మనం ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలా ఎలా శుభ్రపరచుకోవాలి ఎప్పుడెప్పుడు చేయాలి మీరు ఈ మాస్క్ని ఎప్పుడు వాడుకున్నా కూడా వాడిన వెంటనే దాన్ని తీసి ఉతుక్కోవాలి మీరు నార్మల్గా బట్టలు ఎలా ఉతుకుతారో దీన్ని కూడా సపరేట్గా అలాగే ఉతుక్కోవాలి మీరు మాస్క్ తీసేటప్పుడు మీ చేతులను కళ్ళు ముక్కు నోటికి తగలకుండా చూసుకోవాలి అలాగే మాస్క్ తీసిన వెంటనే మళ్ళీ చేతులని శుభ్రంగా సబ్బుతో అలాగే నీటితో కడుక్కోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అంటారా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ